హాయ్ అండి. హాయ్ అండి, నమస్కారం. సో రీసెంట్గా మనకు మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది కదా, సార్, దానిపైన మీ రియాక్షన్ ఏంటి? రియాక్షన్ అంటే సినిమా ఇండస్ట్రీలో ఒకే ఒక్కడు మెగాస్టార్ అండి. ఆయన కష్టపడింది ఎవరు కూడా కష్టపడలేదు ఇండస్ట్రీలోనే అనుకోవాలి. ఎందుకంటే ఒక సింగిల్గా వచ్చి తన తన ద్వారా ఒక కుటుంబం, తన అన్నదమ్ములా ఉండేవండి, అల్లుళ్ళు ఉండేవండి, కూతురులా ఉండేవండి, అంత ఎంతమంది వచ్చారు, ఎంతమంది వచ్చినా మెగాస్టారు ఫస్ట్ మెగాస్టార్ అండి. తర్వాత ఆయన చెప్పాలంటే ఆయన చూసి ఇన్స్పైర్ నేనయ్యి ఒక అభిలాష. ఆ సినిమాలు కూడా అప్పట్లో చిన్నప్పటి నుంచి కూడా జాతకి విడత సుందరి, నిజంగా ఆయన చేసిన డ్యాన్స్ ఏంటి, చాలా చాలా ఇష్టం. ఆయన చూసి ఇన్స్పైర్ అంటే చాలామంది చెప్తారు, ఆయన చెప్తాం కాదు, నేను చెప్తున్నాను. ఆయన మెగాస్టార్ మెగాస్టార్ అంటే ఆ మెగాస్టార్లాగా మనం ఉండలేకలే, కానీ నేను కూడా ఆయన చూసి ఆయనతో కనీసం ఒక ఫోటో దిగితే చాలు అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నేను ఆయనతో ఫోటోనే కాదు, ఒక గాడ్ ఫాదర్లో వైజాగ్ ఎమ్మెల్యే చేయటం, అలాగే ఆచార్యలో చిరంజీవి గారితో కూడా చేయటం, అలాగే వినయ విదేరాములో వాళ్ళ అబ్బాయి గారితో డైలాగ్స్లో చేయటం, అలాగా ఇంకా పవన్ గారు అందరితో నేను చాలా చాలా అదృష్టవంతుని అనుకోవాలండి నిజంగాను. అవును, అసలు ఇంకెలా అనిపిస్తుంది ఆయనకి, అసలు ఇది ఒక లక్కే కాదు, ఇంకా 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 ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా త్వరలోనే అన్నీ కూడా వస్తాయి. ఎందుకంటే ఆయన చేసిన చిత్రసీమకు చేసిన సహాయం ఏంటి, అలాగే కరోనా టైంలో మొత్తం అంతా ఈయనే మొత్తం బియ్యాలంటే అందరికీ ఇవ్వటం కానీ, అలాగే మొన్న అందరికీ లేని వాళ్ళకి ఇలాగ చిత్రపుల్లు మొత్తం వాళ్ళకి ఫ్లాట్స్ కానీ మొత్తం అందరికీ ఇవ్వటం. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా సరే, ఎక్కడ ఏ జపాన్లో ఉండేవండి, ఎక్కడ ఉండి ఏ కష్టం వచ్చినా సరే నేనున్నాను అని ప్రతిదీ కూడా ఇక్కడి నుంచి ఆయన పంపించడం, నిజంగా మరి అలాంటి వాళ్ళకి కాకపోతే ఇంకెవరికి వస్తుందండి అలాంటి వాళ్ళు. చాలా చాలా సూపర్. ఆయన స్టేజ్ మీద ఉండేవారు, మేము కింద ఉండేవాళ్ళం, ఎమ్మెల్యేలు కదా, స్టేజ్ మీద ఉన్నప్పుడు సార్ అంటే హాయ్ హాయ్ అంటారు. అలాగే మన రామ్ చరణ్ గారు అయితే, రామ్ చరణ్ గారు వినయ విధరామంలో మా హైలైట్ డైలాగ్ అనమాట, రామ్ కొనే దళ అంటాడు అక్కడ, అక్కడ సీన్ అనమాట నాది రామ్ చరణ్ గారితో. రే సార్ ఎవరో తెలుసా అని మా విలన్ గారిని నేను అంటాను, హీరో గారితో చెప్తాను నేను. వారం రోజులు ఆయన స్పెండ్ చేశాను ఆ సీన్స్లో. ఆయన ఏంటంటే కెమెరా అటు ఇటు మార్చినప్పుడు నాతో కూర్చుని ఇలా అని చెప్పి పక్క అన్నదమ్ములు ఉండేవారు అందరు నలుగురు, ఇలా మిచ్చ చేసి ఏంటి నీ పేరు ఏంటంటే, నా పేరు గోల్డ్ రెడ్డి అనేవాడిని. గోల్డ్ రెడ్డి అది ఎంత గోల్డ్ అంటే, ఆ గోల్డ్ అంటే హే గోల్డ్ అంటరా అని చెప్పి అలా కూడా వాడతాం. మొన్న అలాగే త్రిపురలో కూడా చేశాను నేను, అలాగే ఇప్పుడు రీసెంట్గా కూడా మన శంకర్ గారు గేమ్ చేంజర్ మూవీ అండి, రీసెంట్గా కూడా మేము మైసూర్ వెళ్ళి వచ్చాం ఆయనతో మళ్ళీ క్యాటర్ చేయటం. అంటే ఎంతమంది హీరోలు ఉన్నా సరే నాకు మెగాస్టార్లో రామ్ చరణ్ అయితే నాకు అంటే చెప్పు నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి ఆయన, ఆయనే నాకు బెస్ట్ ఫ్రెండ్. ఎందుకంటే సార్ అంటే ఓ గోల్డ్ అంటారండి, అది నిరూపణ. ఎవరు ఎంతమంది యూట్యూబ్లో ఏ మాట చెప్పండి అయ్యి కాదు, కాకపోతే నిరూపణ హాయ్ సార్ అంటే ఓ గోల్డ్ అంటారు. అబ్బా అది సార్ నిజంగా అంటే వాళ్ళ నాన్నగారితోనే వాళ్ళ అబ్బాయి కూడా నిజంగా మనసు మంచిదని నిరూపణ అండి. అలాగే ఇప్పుడు అవార్డ్ చూసుకుంటే మన నేషనల్ అవార్డ్ మన అల్లు అర్జున్ గారు వచ్చింది, అవును, అలాగే మన వైష్ణవ్ తేజ్కి వచ్చింది, మెగాస్టార్కి వచ్చింది. ఈ అవార్డ్స్ రావడం వల్ల కొంతమంది అంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి అవార్డులు తెచ్చుకుంటున్నారని వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏమండి లక్ష అనుకుంటారండి, లక్ష రాజు రాజురండి ఎప్పటికైనా సరే. చెప్తాం కదా ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్తున్నానా, ఎంతోమంది ఉంటారండి, ఎంత ఉంటారు కష్టపడుతుంది కదా. ఇప్పుడు నేనే ఉన్నాను, ఎందుకు నేను ఇలాగా, ఏ అందరూ ఎందుకు ఇలా ఉన్నాను, ఎందుకు ఇలా ఉన్నాను. ఆ స్పెషల్ అనేది ఉంటేనే ఏదైనా సరే మన దగ్గరికి వస్తుంది. అలాగే మెగాస్టార్ కుటుంబంలో అందరూ స్పెషల్సే, అందువల్ల వెతుక్కుంటూ వస్తున్నాయండి. కొంటే ఏదో వెనకాలలో చెప్తే రావండి, క్యాటర్స్ కూడా అంతే, నీకు ఆ క్యాటర్స్ వచ్చేస్తున్నాయి, నీకు ఇవి వచ్చేస్తున్నాయి, అన్నింటిలో నువ్వే ఉంటున్నావు అంటే ఎందుకు ఉంటామండి, కష్టం అండి. కష్టపడితేనే కదండి, కష్టే పల్లండి. ఏదైనా ఫస్ట్ నుంచి కష్టంగా అంతే, మెగాస్టార్ సింగిల్గా వచ్చి ఎలా సాధించడం వాళ్ళ కుటుంబానికి, మరి వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మెగాస్టార్ ఉన్న కుటుంబం సినిమా ఫీల్డ్లో ఇంకెవరు లేరండి, ఎంతోమంది వస్తున్నారు కానీ ఏది ఇవ్వట్లేదు. అక్కడే మెగాస్టార్ జై మెగాస్టార్ అండి.